ఎపిసోడ్ స్టార్టింగ్ చూసుకున్నట్లయితే మన యాష్ అండ్ పికచ్చు అల్లుల రీజన్లో తమ వెకేషన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యాష్ షార్పిడోపై రైడ్ చేస్తూ అండర్ వాటర్లో ఉన్న వైల్డ్ వాటర్ టైప్ పొకిమెంట్స్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే మనకు ఒక అమ్మాయి ఫిషింగ్ చేయడమైతే చూపిస్తారు. ఇక్కడ వీళ్ళకి బ్రీతింగ్ ఇష్యూ రావడంతో యాష్ అండ్ పికచ్చు ఎయిర్ కోసం పైకి వెళ్తారు. అక్కడే మన యాష్ అమ్మాయి తన ఫిషింగ్ రాడ్తో క్యాచ్ చేసిన బ్రాక్సిస్ పొకిమెంట్ చూసి భయపడి వాటర్లో పడిపోతాడు. యాష్ వాటర్లో పడిపోవడం చూసి అమ్మాయి అయితే నవ్వుతుంది. అఫ్కోర్స్ మన యాష్ కూడా అమ్మాయి నవ్వడం చూసి తను కూడా నవ్వుతాడు. సో అప్పుడే ఆ సీజన్ సంబంధించిన థీమ్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి అలోలా టు న్యూ అడ్వెంచర్. ఇక్కడ యాష్ని పోకిమాన్ జెట్స్కి ఎలా అనిపించిందని ఒక అమ్మాయి అయితే అడుగుతూ ఉంటుంది. అందుకు యాష్ అది చాలా సరదాగా ఉందని చెప్పి అక్కడ నుండి లీవ్ అవుతాడు. అంతలో మనకి ఒక లిటెన్ పోకిమాన్ అయితే చూపిస్తారు. లిటెన్ ఆ బీచ్లో ఉన్న సినారియోని చూస్తూ రిలాక్స్ అవుతుండగా మన యాష్ అండ్ పికచ్చు సేమ్ బీచ్లో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. వీళ్ళు నేరుగా లిటెన్ యొక్క టైల్ని తొక్కుతారు. అందుకు లిటెన్ కోపంగా యాష్ మీద ఏంబర్ అటాక్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో మనకు డేలియా అయితే చూపిస్తారు. డేలియా కూడా మైమ్తో కలిసి రిలాక్స్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి యాష్ అయితే వస్తాడు. యాష్ ఉండి తను అండ్ పికచ్చు కలిసి చూసిన ప్రతి దాని గురించి అండ్ వాళ్ళు సరదాగా గడిపినట్లు డేలియాతో చెప్తారు. ఇది విన్న డేలియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా వీళ్ళు అల్లోల రీజన్ వెకేషన్కి రావడానికి కారణమైన మైమికి థ్యాంక్స్ చెప్తుంది. సో మిస్టర్ మైమ్ అయితే ఒక గేమ్లో ఈ అల్లోల రీజన్ వెకేషన్ టికెట్ని సాధిస్తుంది. ఇంకా యాష్ తన పోకిమన్స్ని ప్రపోజ్ రోగికి ఇచ్చి అల్లోలకి బయలుదేరతాడు. అప్పుడే డేలియా ప్రపోజ్ రోగ్ చెప్పిన పనిని గుర్తు చేసుకుంటుంది. ప్రపోజ్ రోగ్ ఉండి ఒక యగ్ని తన కజిన్ అయిన సామ్సన్ ఒకకి ఇవ్వమంటాడు. ఇంకా యాష్ అండ్ డేలియా ఆ యగ్ని డెలివరీ ఇచ్చేందుకు పోకిమాన్ ట్యాక్స్ని తీసుకుని బయలుదేరతారు. అప్పుడే యాష్ ఉండి మామ్ ఈ యగ్ని ఎక్కడ డెలివరీ చేయాలి అని అడుగుతాడు. అందుకు డేలియా ఈ యగ్ని మనం పోకిమాన్ స్కూల్కి తీసుకుని వెళ్ళాలి అని చెబుతుంది. అప్పుడే మైమీ ఉండి అక్కడున్న బెర్రీస్ని చూసి డేలియాకి తెలియజేస్తుంది. ఇంకా డేలియా అండ్ మిస్టర్ మైమ్ ఉండి వాటిని తీసుకునేందుకు వెళ్తారు. ఇక్కడ మన యాష్ ఒక వైల్డ్ పోకిమాన్ని చూస్తాడు. ఆ పోకిమాన్ పేరు గ్రుబేన్. యాష్ ఉండి ఆ పోకిమాన్ ఏంటో అని తెలుసుకోవడానికి తన ఫేస్ని తీసుకుని వెళ్ళి ఆ పోకిమాన్ దగ్గరకు పెడతాడు. గ్రుబేన్ తన క్లాస్తో యాష్ యొక్క ముక్కుని పట్టుకుంటుంది. యాష్ ఎలాగోలా విడిపించుకుంటాడు. కానీ గ్రుబేన్ అక్కడ నుండి పారిపోతుంది. గ్రుబేన్ని ఫాలో అవుతూ యాష్ అండ్ పికచ్చు వెళ్తారు. యాష్ అండ్ పికచ్చు అక్కడ నుండి వెళ్ళిపోయారు అని డేలీ అయితే గమనిస్తుంది. ఇక్కడ యాష్ గ్రుబేన్ని చేస్ చేస్తూ ఫారెస్ట్లోకి అయితే వచ్చి ఉంటాడు. అప్పుడే యాష్ను ఒక మిస్టీరియస్ పోకిమాన్ చూస్తూ ఉంటుంది. ఇక్కడ గ్రుబేన్ యాష్ నుండి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అప్పుడే యాష్ తన దారి తప్పిపోయినట్టు తెలుసుకుంటాడు. యాష్ అండ్ పికచ్చుకి కొన్ని స్ట్రేంజ్ సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. అప్పుడే యాష్ దగ్గరకు బీవేర్ పోకిమాన్ అయితే వస్తుంది. యాష్ ఉండి బీవేర్ని పలకరించడానికి బీవేర్ దగ్గరకు వెళ్తూ ఉంటాడు. సడన్గా బీవేర్ అక్కడున్న చెట్ల మీద అటాక్ చేసి వాటిని క్రాష్ చేస్తూ ఉంటుంది. ఇది చూసిన యాష్ భయపడి అక్కడ నుండి పారిపోతాడు. యాక్చువల్లీ బీవేర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. బీవేర్కి హగ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో యాష్ని హగ్ చేసుకోవడానికి బీవేర్ చాలా వేగంగా వెళ్తూ ఉంటుంది. యాష్ అర్థం చేసుకోకుండా అక్కడ నుండి పారిపోతూ ఉంటాడు. చివరికి ఇంతకుముందు కనిపించిన మిస్టీరియస్ పోకిమాన్ బీవర్ యొక్క కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేస్తుంది. సో యాష్ అండ్ పికచ్చు బీవర్ నుండి ఈజీగా ఎస్కేప్ అవుతారు. అప్పుడే యాష్ ఒక అబ్బాయి చారిజర్డ్ మీద ఫ్లై అవుతూ వెళ్ళడం చూసి తనని ఫాలో అవుతూ వెళ్తాడు. యాష్ నేరుగా ఒక స్కూల్కి అయితే రీచ్ అవుతాడు. ఆ స్కూల్ దగ్గర చాలా మంది ట్రైనర్స్ అయితే ఉంటారు. అంతలో యాష్ ఒక అమ్మాయి తన పక్కన పోకిమాన్స్ ఉండటం చూసి తన వైపు వెళ్తాడు. ఆ అమ్మాయి యాష్ రావడం చూసి హే నీ వైపు టోరస్ పోకిమాన్స్ వస్తున్నాయి చూసుకో అని చెప్తూ ఉంటుంది. కానీ మనోడు అవేం పట్టించుకోకుండా తన వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడే కొన్ని టోరస్ యాష్కి డాష్ ఇస్తాయి. ఆ అమ్మాయి వెంటనే యాష్ దగ్గరకు వచ్చి హే నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతుంది. అందుకు యాష్ నేను బాగానే ఉన్నాను అని అంటాడు. అంతలో యాష్ దగ్గరకు ఒక టోరస్ పోకిమాన్ అయితే వస్తుంది. ఆ అమ్మాయి టోరస్ని చూసి భయపడి దూరంగా వెళ్తుంది. అప్పుడే మనకు అమ్మాయి పేరు లిల్లీ అని తనకి పోకిమాన్స్ అంటే భయమని వాటిని ఇప్పటిదాకా టచ్ చేయలేదని ఒక అబ్బాయి ద్వారా తెలుస్తుంది. అప్పుడే యాష్ ఇంతకుముందు ఓషన్లో రైడ్ చేసినప్పుడు చూసిన అమ్మాయిని మళ్ళీ ఇక్కడ చూస్తాడు. సో తన పేరు లానా అన్నమాట. ఆ బోండంగడి పేరు సోఫీ క్లోస్ అండ్ ఆ గ్రీన్ హెయిర్ అమ్మాయి పేరు మ్యాలో. ఇంకా అందరు కూడా పరిచయం చేసుకుంటారు. యాష్ ఉండి ఈ ప్లేస్ ఏంటి అని అడుగుతాడు. మ్యాలో ఉండి ఇది పోకిమాన్ స్కూల్ అని చెప్తుంది. అంతేకాకుండా మ్యాలో పోకిమాన్ స్కూల్ని చూపించేందుకు యాష్ని తీసుకుని వెళ్తుంది. అక్కడే యాష్ చాలామంది ట్రైనర్స్ని పోకిమాన్స్ని చూస్తాడు. మ్యాలో ఉండి నేరుగా ప్రిన్సిపల్ యొక్క రూమ్కి యాష్ని తీసుకుని వెళ్తుంది. అక్కడే యాష్ తన మామ్ని కలుసుకుంటాడు. అంతేకాకుండా యాష్ సామ్సన్ ఒకని కూడా మీట్ అవుతాడు. సో తను పోకిమాన్ స్కూల్కి ప్రిన్సిపల్ అన్నమాట. ప్రిన్సిపల్ ఓకికి పోకిమాన్ లాగా ఇమిటేట్ చేయడం అలవాటు అని యాష్ తెలుసుకుంటాడు. ఇంకా ఆఫీస్ రూమ్ లోపల ప్రిన్సిపల్ ఓక్ తను ఎగ్ని రిసీవ్ చేసుకున్నట్లు ప్రొఫెసర్ ఓకి కాల్ చేసి చెప్తాడు. అప్పుడే మ్యాలో ఉండి యాష్కి క్యాంపస్ మొత్తం చూపించాలా అని ప్రిన్సిపల్ ఓక్ని అడుగుతుంది. అందుకు ప్రిన్సిపల్ ఓక్ తప్పకుండా అని అంటాడు. ఇంకా మ్యాలో యాష్ని తీసుకుని వాళ్ళ క్లాస్ రూమ్కి వెళ్తుంది.
అక్కడే యాష్ ప్రొఫెసర్ కుకీని కలుసుకుంటాడు. అంతలో యాష్ స్కూల్ యొక్క ఎంట్రన్స్ లో కొంతమంది ఉండటం చూసి వాళ్ళ వైపు వెళ్తాడు. ఇక్కడ టీమ్ స్కల్ అనే ఒక గ్రూప్ ఒక అబ్బాయిని బ్యాటిల్ కి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి పేరు కియోవి అన్నమాట. కియోవి అండ్ టీమ్ స్కల్ వాళ్ళు ఒక డీల్ చేసుకుంటారు. ఈ బ్యాటిల్లో కియోవి గెలిస్తే టీమ్ స్కల్ వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోతారు అని, అదే టీమ్ స్కల్ వాళ్ళు గెలిస్తే కియోవి యొక్క చారిజర్ని వాళ్ళకి ఇవ్వాల్సిందని డీల్ చేసుకుంటారు. ఇంకా టీమ్ స్కల్ వాళ్ళ పోకిమన్స్ని బయటకు పిలుస్తారు. అప్పుడే అక్కడికి యాష్ అయితే వస్తాడు. అంతేకాకుండా యాష్ ఉండి ఒకరితో ముగ్గురు బ్యాటిల్ చేయడం అన్యాయమని చెప్పి ఈ బ్యాటిల్లో కియోవి తరపున బ్యాటిల్ చేయాలని నిర్ణయించుకుంటాడు. కియోవి ఉండి తనకి వేరే వాళ్ళ హెల్ప్ అవసరం లేదు అని అంటాడు. అయినా యాష్ తన పీకోచ్ను బ్యాటిల్ చేసేందుకు పంపిస్తాడు. కియోవి కూడా తన టోర్డినేటర్ను బయటకు పిలుస్తాడు. అప్పుడే టీమ్ స్కల్ వాళ్ళు సాలెండిట్ పోకిమన్స్ని వేనోషాక్ని, యాంగ్స్ని బైట్ని, జూబ్యాట్ని, లిచ్లీఫ్ని ఉపయోగించమంటారు. పీకోచ్ తన క్విక్ అటాక్తో ఈజీగా అన్ని అటాక్స్ నుండి డాడ్జ్ అయ్యి సాలెండిట్ పోకిమన్స్ మీద అటాక్ చేస్తాడు. మిగిలిన జూబ్యాట్ అండ్ యాంగ్స్ మీద టోర్డినేటర్ తన షెల్ ట్రాప్తో అటాక్ చేస్తుంది. అప్పుడే సాలెండిట్ పోకిమాన్స్ ఫ్లేమ్ బ్రష్ని ఉపయోగిస్తాయి. పికచ్చు ఫ్లేమ్ బ్రష్ నుండి డార్జ్ అయ్యి తన థండర్ బోర్డ్తో సాలెండిట్ పోకిమన్స్ని ఆల్మోస్ట్ డిఫీట్ చేస్తాడు. ఈ బ్యాటిల్ అంతా ఇంతకు ముందు కనబడిన మిస్టీరియస్ పోకిమన్ చూస్తూ ఉంటుంది. అప్పుడే కియోవి ఈ బ్యాటిల్ని నేను ఫినిష్ చేస్తాను అని తన టోర్డినేటర్తో కలిసి ఇన్ఫర్నో ఓవర్ డైవ్ జీ మూవ్ని యూజ్ చేసి టీమ్ స్కల్ యొక్క అన్ని పోకిమన్స్ని డిఫీట్ చేస్తాడు. ఇంకా టీమ్ స్కల్ వాళ్ళ పోకిమన్స్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడే యాష్ ఉండి కియోవి ఇప్పుడు నువ్వేం చేసావో నాకు చెప్పు అని అడుగుతాడు. అందుకు ప్రొఫెసర్ కుకీ ఉండి వాటిని జీ మూవ్ అని పిలుస్తారు అని, ఇవి అలోలలోని 4 ఐలాండ్స్లో ఐలాండ్ ఛాలెంజ్ పూర్తి చేసిన తర్వాత ఈ జీ క్రిస్టల్స్ని పొందవచ్చు అని చెప్తాడు. యాష్లో ఈ విషయాలన్నీ నేర్చుకోవాలన్న ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పుడే యాష్కి సడన్గా ఆ మిస్టీరియస్ పోకిమన్ అయితే మళ్ళీ కనబడుతుంది. కానీ ఆ పోకిమన్ని మిగతా వాళ్ళైతే చూసి ఉండరు. ఇంకా యాష్ ఆ పోకిమన్ ఏ విధంగా ఉందో మన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాష్ చెప్పిన దాన్ని బట్టి యాష్ చూసిన పోకిమన్ పేరు టాప్ కోకో అని, మెలెమెలే ఐలాండ్కి గార్డియన్ అని యాష్ అయితే తెలుసుకుంటాడు. అదే రోజు రాత్రి యాష్ తన మామ్తో కలిసి రెస్టారెంట్లో డిన్నర్ చేస్తూ ఉంటాడు. డేలీ ఆ ఫుడ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. కానీ యాష్ మాత్రం పోకిమాన్ స్కూల్ గురించి, తను మీట్ అయిన పర్సన్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో యాష్ మళ్ళీ టాప్ కోకోని చూసి టాప్ కోకోని ఫాలో అవుతూ వెళ్తాడు. ఫైనలీ యాష్ ఒక వ్యూ పాయింట్ దగ్గర టాప్ కోకోని కలుసుకుంటాడు. అప్పుడే టాప్ కోకో యాష్కి ఒక జీ రింగ్ని అయితే ఇస్తుంది. జీ రింగ్ని చూశాక యాష్ ఇలాంటిది సేమ్ కియోవి దగ్గర ఉందని తను గుర్తు చేసుకుంటాడు. ఇంకా యాష్ ఆ జీ రింగ్ని అయితే తీసుకుంటాడు. అంతేకాకుండా టాప్ కోకో కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ యాష్ ప్రొఫెసర్ కుకీ హౌస్లో అయితే ఉంటాడు. అంతేకాకుండా పాలెటోన్కి వెళ్ళిన తన మామ్కి కాల్ చేసి పోకిమాన్ స్కూల్లో జాయిన్ అయినట్టు, తను ఫస్ట్ డేని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నట్టు తన మామ్తో చెప్పి కాల్ అయితే కట్ చేస్తాడు. ఇంకా యాషన్ పిక్ వచ్చి పోకిమాన్ స్కూల్ వైపు అయితే వెళ్తారు. దట్స్ ఇట్ గైస్, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. సో ఎపిసోడ్ని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలాగే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి గైస్. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అట్లే టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ వచ్చింది వీడియో గైస్.